ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఇప్పుడిప్పుడే రుణమాఫీ పైన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది రుణమాఫీ అమౌంట్ మీ అకౌంట్లో పడాలంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి రుణమాఫీ అకౌంట్ మీ అకౌంట్లో పడాలంటే ఏమి కావాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా లైక్ చేయబోతే వెంటనే ఒక్క లైక్ ఇచ్చి వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒకటో విడత రుణమాఫీ చేసింది రెండో విడత రుణమాఫీ పైన ఇంకా స్పష్టత రాలేదు ఒకటో విడత రుణమాఫీ కింద ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయలు లోపల రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ అయితే చేశారు రుణమాఫీ కుటుంబ సభ్యులు అందరికీ సమానంగా మాఫీ అయితే చేశారు అందరికీ సమానంగా బ్యాంకుల నుండి సేకరించిన ఇన్ఫర్మేషన్ ని ఫిల్టర్ చేసిన తర్వాత ఆరు లక్షల డెబ్బై ఐదు వేల మంది అయితే ఉన్నారు విలగ్గాను ఏడు వందల ఇరవై కేటాయించారు కొన్ని ఖాతాల్లో ఎప్పుడు మంజూరు చేశారో తెలియదు ఫోన్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్లు లేవు కొన్ని ఖాతాల నుండి అంటే రికార్డ్స్ నుండి తొలగించడం జరిగింది ఆలస్యం అయ్యేటట్టు ఉందని అధికారులు అయితే చెప్తున్నారు మొదటిగా ప్రభుత్వం పన్నెండు వందల పది కోట్లు విడుదలైతే చేసింది అర్హుల లిస్టు బ్యాంకు నుండి బ్రాంచీల వారీగా తెప్పించింది ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఎస్ఐతో ఎస్ఐసి సహకారంతో వ్యవసాయ శాఖ ప్రత్యేకమైన పోర్టల్ని రూపొందించారు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డు ఉంటేనే అర్హులుగా రైతుల్ని గుర్తించి రుణమాఫీ అయితే చేస్తున్నారు బ్యాంకుల నుండి ఇచ్చిన సమాచారం ప్రకారం నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు వీళ్ళలో గాను రెండు లక్షల డెబ్భై మూడు వేల మంది ఖాతాల్లో ఆధార్ లింకింగ్ అనేది లేదు కొంతమంది రైతులు చనిపోవడం జరిగింది భూమిని అమ్మిన వారు డీటెయిల్స్ తప్పుగా ఇవ్వడం ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఈ విధంగా చాలా మంది అయితే ఉన్నారు మీరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింక్ చేయాలి అండ్ అదే విధంగా ఐఎఫ్సి కోడ్ కానీ తప్పుగా ఇస్తే డబ్బులు అనేవి వెనకైతే వచ్చేస్తున్నాయి ఈ విధంగా ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి ఐఎఫ్సి కోడ్ అన్న తప్పుగా ఇస్తే అది కరెక్ట్ చేసుకోవాలి మీ డీటెయిల్స్ అన్ని బ్యాంక్ లో మీరు కరెక్ట్గా ఇచ్చేటట్టు చూసుకోండి దీని ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రుణమాఫీ అమౌంట్ రెండో విడత యాభై వేల రూపాయలు మీకైతే రావడం రావడం అనేది జరుగుతుంది అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ వ్యవసాయ శాఖ ఆఫీసర్ అంటే ఏఈఓ దగ్గరికి వెళ్ళి మీరు కలిసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు సో ఏదండి రుణమాఫీ పైన వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అది మనకి ఫస్ట్ మన ఛానల్లో అయితే వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు రైతు తెలుసుకుంటారు అండ్ వెంటనే ఒక లైక్ ఇచ్చి వన్ ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి రేపు